సూర్యారపల్లి గ్రామం. ఈ రోజుని నిర్గొల్ల నియోజకవర్గంలో ఉండాలన్నా సూర్యారపల్లి గ్రామంలో మా తెలుగుదేశం పార్టీ సమయ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎమ్మెల్యే శేషారావు గారికి తెలుగుదేశం పార్టీలో ఎల్ఎల్ సేవ చేస్తున్నందుకు ఆయనకి మరోసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి ఛాన్స్ ఇవ్వాల్సిందిగా అధిష్టానం కోరుతున్నాం. అలాగే ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు మనం ఈ గ్రామానికి డ్రైనేజీలు కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ స్వయంగా వచ్చి అందరికి ఇవ్వటం, అలాగే ఈ యొక్క చంద్రన బీమా పథకం కూడా అందరికీ అర్హులందరికీ అందించడం, ఎన్నో పనులు చేశారు ఆయన. ఇది తావాలని ఖర్చు కట్టి కొంతమంది ఆయన టికెట్ రాకుండా చేయాలి, వాళ్ళ వ్యాపారాలకు అడ్డు వస్తానని చెప్పి, హవాలా వ్యాపారాలకి ఇసుక వ్యాపారాలకు అడ్డు వస్తానని చెప్పి ఇన్ని ఏదో రంగా దించేసి ఈ నియోజక నానాభివృద్ధి చేసి భ్రష్టత్వం చేయాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం. అటువంటి ఇటువంటి దీని మీద అవాకులు చేయాలని పేలటం, అలాగే కొంచెం కొంచెం పొలాల్లో మీటింగ్ పెట్టుకుంటాం, తోటలో పెట్టుకుంటాం, అలాగే వాళ్ళ చెరువులు కాడ వాళ్ళ ఇళ్ళ కాడ పెట్టుకుంటారు. కానీ గ్రామాల్లోకి వచ్చి ఇలాగ మీటింగ్ పెట్టుకుని వాళ్ళకి చెప్పి దమ్ములేదు టికెట్లు అడిగే వాళ్ళకి. ఇది ఏకగ్రీవంగా గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీర్మానించుకుని ఈయనకి మరొక ఛాన్స్ ఇంకొకసారి ఇవ్వాల్సిందిగా అధిష్టానం కోరుతూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే గారు ఇంట్లో మనసులాగా ఒక ఇంటిలో అన్నా తమ్ముడులాగా వచ్చిన మంచి అయినా చెడైనా అన్నిట్లకి ఒక ఎస్సీ ఏరియాలో ఒక పంత రోడ్డు ఉంటుంటే అడ్డబడి వచ్చిన నాయకుడు మన గురుపల్లి శేషారావు గారు. ఇది ప్రతి విషయానికి పొలాల్లో కానీ పొలాలు పొంత రోడ్లు కానీ పొలం మా ఎస్సీ ఏరియాలో డ్రైనేజీలు కానీ ఓసీ ఏరియాలో డ్రైనేజీలు కానీ మొత్తం ప్రతి విషయంలోనూ అన్ని కార్యక్రమాల్లోనూ ఇంట్లో ఎలాగానే ప్రతి పనికి నేను చెప్తుంటే ఏ విషయం చెప్పినా ప్రతి విషయం చిన్నవాళ్ళు, మేము చిన్నవాళ్ళు కొన్ని ఎమ్మెల్యేలు ఉన్నారంటే పెద్దవాళ్ళు వెళ్తే పరివర్తి చేస్తారు, కానీ అక్కడ అలా కాదు. ప్రతి చిన్న నాయకుడు వెళ్ళినా ఈ పేరుతో పేరు పట్టి పలానా పల్లి పేరుని చెప్పుకుంటూ ఇలాంటి నాయకుడు మనకి కావాలి. మనం ఇప్పుడు మూడోసారి మన ఆయన అత్యంత ఏదో మన గురుపల్లి శేషారావు గారిని నగ్గించుకుని ఆయనది సీటు ఆయనది మన సీటు కూడా నగ్గించుకుని గెలుపు అయింది. ఈ సూర్యారపల్లి నుంచి మేము ఎన్నిక చేస్తాం. రేపు జరగబోయే ఎన్నికల్లో గురుపల్లి శేషారావుకి మద్దతుగా మేమందరం సమావేశం ఏర్పరచుకున్నాం. శేషారావు 2009 నుంచి 2014 వరకు పార్టీని అధికారంలో లేకపోయినప్పటికీ కేటర్ని అందుబాటులో ఉంటూ ఏ విధంగా సమస్యలు లేకుండా ఆయన ముందుకు నడిపించారు. ఇప్పుడు టికెట్లు ఆశించే వ్యక్తులందరూ కూడా ఈనాడు పార్టీకి ఉపయోగపడకుండా ఈరోజు టికెట్ కావాలని అడుగుతున్నారు. దాన్ని మేము అందరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేపు 2019 జరగబోయే ఎన్నికల్లో శేషారావు గారికి మద్దతుగా మన గ్రామం నుంచి మేమందరం ఏకగ్రహంగా తీర్మానం చేస్తున్నాం.